జ్యోతిష్ శాస్త్ర రీత్యా ద్వాదశ రాశుల్లో ఎనిమిదవ రాశి అయినటువంటి వృశ్చిక రాశి మిత్రులారా మీరు విశాఖ నక్షత్రం నాలుగవ పాదం అనురాధ నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదములు జ్యేష్ఠ నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలకి జన్మించిన మీరు వృశ్చిక రాశి వారుగా పరిగణించబడుతున్నారు ఈ నెల మీకు శుభ అశుభ ఫలితాలు ఎలా ఉన్నాయంటే వాహనం నడిపేటప్పుడు జాగ్రత్త ఏ ప్రయత్నం చేసినా కలిసి వస్తుంది అర్ధాష్టమ శని నడిచిన కాస్త బృహస్పతి ద్వారా మీరు అనుకూలం పొందే ఉన్నాయి ప్రభుత్వ ఉద్యోగాలకి అవకాశాలు బాగా ఉంది ప్రైవేట్ జాబ్స్ కూడా కలిసి వచ్చే అవకాశాలు ఉన్నాయి మీ ఉద్యోగం నుంచి విదేశాలకి ప్రయాణమయ్యే అవకాశాలు కూడా ఇక్కడ బాగా కనబడుతున్నాయి ఉండే ఉద్యోగం నుంచి ఇంకొక ఉద్యోగానికి చేంజ్ అయ్యే అవకాశాలు కూడా కనబడుతున్నాయి ఇన్సూరెన్స్ రిలేటెడ్ ఏదైనా మిస్ అవ్వకుండా ఇబ్బంది పడకుండా చూడండి ఏమైనా రెన్యువల్స్ ఏమైనా ఉంటే చేసేసుకోండి ఆర్థికంగా బాగా ఉంటుంది ఎప్పటి నుండో రావాల్సిన మొండి బాకీలు కూడా వచ్చేస్తాయి ఉన్నత అవకాశాలు ఉన్నత వ్యక్తుల పరిచయాలు సమాజంలో గొప్ప వాళ్ళ పరిచయాలతో ముందుకు వెళ్తూ ఉంటారు నూతన వ్యాపారం ప్రారంభించే ఉన్నాయి ఇలాంటిది ఫుడ్ రిలేటెడ్ మార్కెట్ హోల్సేల్ ఎలక్ట్రానిక్ వ్యాపారాలకి చాలా కలిసి వస్తుందని కూడా చెప్పచ్చు సిఎన్జి రిలేటెడ్ ఏ బిజినెస్ అయినా మీకు కలిసి వస్తుంది అని చెప్పొచ్చు విదేశీ యోగం ఉంది వీసా రిజెక్ట్ అయిన వాళ్ళకి కూడా కలిసి వస్తుంది మీ వీసా రెన్యూల్ అయ్యే అవకాశాలు కనబడుతున్నాయి ప్రభుత్వం నుండి అనుకూలంగా ఉంటుంది మీరు ఏమైనా ఇల్లు కట్టుకోవడానికి పర్మిషన్స్ ఉన్నా లేకపోతే ప్రభుత్వం నుంచి మీకు ఏమైనా అవార్డ్స్ వచ్చినా ఇవన్నీ కూడా వచ్చే అవకాశాలు బాగా కనబడుతుంది లోన్ కోసం ట్రై చేస్తున్న వాళ్ళకి బ్యాంక్లో అది కూడా కలిసి వస్తుంది సహోదర వర్గంలో విభేదాలు వచ్చే అవకాశాలు కూడా ఉన్నాయండి అది కూడా చూసుకురావండి మిశ్రమంగా ఉంటుంది విద్యార్థులు త్వరపడి అడ్మిషన్స్ తీసుకోకండి ఏదైనా యూనివర్సిటీలో బాగా క్షుణ్ణంగా తయారు చేసిన తర్వాత విద్యార్థులు తీసుకోండి వివాహ ప్రయత్నాలు కలిసి వస్తుందండి కొత్తగా వివాహం కావాలనుకున్న వాళ్ళకి వివాహం అవుతుంది అయిన వారికి సంతాన యోగం కూడా ఉంది అని కూడా చెప్పచ్చు ప్రత్యేకించి ద్వితీయ వివాహం కోసం ప్రయత్నం చేసే వాళ్ళకి ఇది ఒక యోగ కాలం అని కూడా చెప్పచ్చు మీ తండ్రి గారితో ఏదైనా విభేదాలు ఉంటే కూర్చొని మాట్లాడుకోండి వాళ్ళు గౌరవించి ఒక క్షమాపణ అడగడం వల్ల పెద్దవాళ్ళు ఆనందపడతారు వారి ఆశీర్వాదం కూడా వస్తుంది మీ పెద్దవాళ్ళను తీసుకొని పుణ్యక్షేత్ర దర్శనాలు చేయండి భూమి విషయంలో చిన్న చిన్న తెలియకుండా ఏదైనా ఇబ్బంది పడే అవకాశాలు కనబడుతున్నాయి రాంగ్ ఇన్వెస్ట్మెంట్ జాగ్రత్త చూడండి ఆరోగ్య విషయంలో మాత్రం నెగ్లెక్ట్ చేయకండి కాస్త ఆరోగ్యం హండ్రెడ్ పర్సెంట్ మీరు ఒకసారి జనరల్ చెక్క ఒకసారి మాస్టర్ చెక్క ఒకసారి చేసుకోండి ఈ అనుకోని ఆపదలు అనర్థాలు శత్రువులు మీతోనే ఉన్నారు గుర్తించండి రాంగ్ ఇన్వెస్ట్మెంట్స్ అసలు చేయకండి షేర్ మార్కెట్ అసలు ముట్టుకోకుండా ఉండండి చాలా మంచిది రైతులకి ఇది మంచి సమయం కూడా చెప్పచ్చు చంద్రాష్ట్రమం పద్దెనిమిది ఆరు రెండు వేల ఇరవై మూడు ఐదు గంటల పదమూడు నిమిషాలు ఉదయం నుండి ఇరవై ఆరు రెండు వేల ఇరవై మూడు మూడు గంటల యాభై ఎనిమిది నిమిషాల మధ్యాహ్నం వరకు చంద్రాష్టమం ఉంది చాలా జాగ్రత్తగా ఉండండి పదకొండవ తారీఖున పన్నెండవ తారీఖున ఏదైనా ఒక శుభవార్త శ్రవణం వింటారు ఈ నెల మీకు ఆదివారం కలిసి వస్తుంది కార్యశుద్ధి కలిగించే రంగు పింక్ శుభాలను వేగంగా కలిగజేస్తుంది నంబర్ ఆరు అనే ఒక సంఖ్య మీకు చలి కలిసి వస్తుంది సూర్య భగవానునికి ప్రార్థన చేయండి ఆదిత్య హృదయం ఎక్కువ శాతం చేయండి చలివేంద్రాలను ఏర్పాటు చేయండి క్రమం తప్పకుండా మీ వయస్సు ఎంత ఉందో అన్ని దీపాలను ఆదివారం సాయంత్రం నాలుగున్నర నుంచి ఆరు గంటల వరకు రాహుకాలం ఉంటుంది ఆ సమయంలో దేవాలయంలో వెళ్ళి దీపం వెలిగించండి ఇంకనూ సకల దోషాలను తొలగి ఆనందంగా ఉండడానికి నవమూలిక సిద్ధ ధూపంతో ధూపం వేయండి విజయవస్తు